ప్రపంచ తెలుగు మహాసభలు వైభవంగా జరుగుతున్నాయి. సాహితీవేత్తలు, కవులు, కళాకారులు అందరితో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథులు, కళాకారులు అందరూ కూడా ఈ మహాసభల్లో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే యుఎస్ఏ నుంచి వచ్చినటువంటి జానపద కళాకారుడు జనార్దన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా జరుగుతున్నాయి తెలుగు మహాసభలు? ఇక్కడికి వచ్చినందుకు మీరు ఏ రకంగా అనుభవం ఉంది, ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా అంటే ప్రపంచ మహాసభలకి రావడం అనేది అంటే అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ భాషకు యాసకి ప్రాణం పోసినటువంటి ఛానల్ కూడా V6. నిజంగా అంటే రాజు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనడానికి నిదర్శనమే మన కేసీఆర్ సార్ గారు. నిజంగా వారు నిన్న గురువుని వారు పాదాభివందనం చేసినప్పుడు ఒక సరస్వతి తల్లికి నిజంగా ఇక్కడ నమస్కరించుకున్నట్టుగా అనిపించింది. రాష్ట్రం ఏర్పడక ముందు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? ఇంకా మీరు ఒక కళాకారుడిగా జానపదం ఏ రకంగా ముందుకోతే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా ఏం లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వము ఇంకా కొన్ని కార్యక్రమాలు అంటే అక్కడికి వచ్చేటువంటి వారికి వాళ్ళకి స్పాన్సర్ చేసి ఈవెన్ ఒక మ్యూజికల్ అంటే గ్రూప్ గా పాడుతా తీయగానటువంటి కార్యక్రమాలు ఎట్లయితే చేస్తారో అట్లానే మన జానపద జాతర లాగా మేమేంటంటే ఒక ట్రాక్స్ పెట్టుకుని పాడతాము. మామూలుగా లైవ్ ఇన్స్ట్రుమెంట్ కొట్టేటువంటి కళాకారులందరూ కూడా వచ్చి ఒక 6 ఏరుగుడు అంటే ఒక 10 మంది వారి కళాకారులు ఉండి ఒక నిండు స్టేజ్ నిండుగా మన జానపద కళాకారులు చేసేటువంటి ఒక సంగీత కచేరి జానపద జాతర అనుకుందాం. అలాంటి జాతర ఒక పెద్ద పెద్ద పట్టణాలలో చేసినట్లయితే ఇంకా తెలంగాణ జనాలందరూ కూడా సంబరానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఈ తెలుగు మహాసభలో పాల్గొంటున్న సందర్భంగా V6 ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక ప్రత్యేకమైన పాట తప్పకుండా అండి. గల గల గాజులా పడతులా చేతులా దోసిట్ల ఒదిగిపోతావు, పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ఈదరని, పువ్వుతో ఈ పువ్వు అల్లుకొని ఈదరని, వాకిట్లో కొలువు తీరేవు బతుకమ్మ తల్లిగా సేవలందేవు, బతుకమ్మ తల్లిగా సేవలందేవు, తను వెళ్ళ తంగెడు పువ్వుల బంగారు వరుణం, బతుకమ్మ నీ రూపం, బతుకమ్మ నీ రూపం మా బతుకుల్లో దీపం. మీరు ఒక యుఎస్ఏ కళాకారుడిగా ఇక్కడ ఎంతో మంది ఇప్పుడు అక్కడికి వచ్చి ప్రదర్శన చేయాలనే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు, వారికి మీరు ఏదైనా సపోర్ట్ గిట్టా అందిస్తున్నారా? భవిష్యత్తులో వారిని తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా అండి. అంటే ఇప్పటి వరకు వచ్చిన కళాకారులందరూ కూడా గోరేటి వెంకన్న గారు కూడా ఒక 1 వారం రోజులు మా ఇంట్లో వసతి చేసినారు. ఇప్పుడు కూడా ఏ కళాకారులు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చి మన తెలంగాణ భాష యాసను, తెలంగాణ కల్చర్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అది మొత్తానికి చూసుకున్నట్టయితే ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని, అమెరికాలో కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టే జానపద కళలను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తామని చెప్పి జనార్దన్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్ తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.